ఈ 10 పదార్థాలను ఫ్రిడ్జ్లో ఉంచితే విషమవుతాయి, త్వరగా చనిపోతారు. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కామన్గా ఫ్రిడ్జ్ ఉంటుంది. అయితే ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది కదా అని మనలో చాలామంది ఏ వస్తువును పడితే ఆ వస్తువును ఫ్రిడ్జ్లో తోసేస్తూ ఉంటారు. అయితే కొన్ని ఆహార పదార్థాలను మాత్రం పొరపాటున కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఫ్రిడ్జ్లో కొన్ని పదార్థాలను పెడితే అవి విషంగా మారి మీకు ఎన్నో అనారోగ్య సమస్యలను తీసుకువస్తాయి. కాబట్టి ఫ్రిడ్జ్లో ఏ వస్తువులను పెట్టకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రోజుల్లో చాలామంది ఆడవాళ్లు రాత్రి మిగిలిన కూరలను ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరుసటి రోజు అవే తింటున్నారు. కానీ ఇది ఏమాత్రం మంచిది కాదు. ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన వాటిని తింటే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి మిగిలిపోయిన కూరలను మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టకండి. ఇక అలాగే ప్రతి ఒక్కరూ కూరగాయలను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. అయితే బంగాళదుంపలను మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, ఎందుకంటే ఈ దుంపల్లో పిండి పదార్థం ఉంటుంది. కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టిన బంగాళదుంపలను వండితే అది షుగర్గా మారిపోతుంది. ఇది తిన్నవారికి త్వరగా షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అలాగే అరటి పండ్లను కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. అరటి పండ్లను ఫ్రిడ్జ్లో పెడితే అరటిపండు పైన నల్ల మచ్చలు వస్తాయి. నల్ల మచ్చలు ఉంటే బ్యాక్టీరియా ఏర్పడుతుంది. ఇలాంటివి మనం తింటే మన రక్తంలో ఇన్ఫెక్షన్లు రావచ్చు. అలాగే అరటి పండ్లను ఫ్రిడ్జ్లో పెడితే అందులో ఉన్న పొటాషియం మొత్తం తగ్గిపోతుంది. కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టిన అరటి పండ్లను తిన్నా ఒకటే, తినకపోయినా ఒకటే. అయితే ఈ రోజుల్లో చాలామంది మహిళలు పగటిపూట కూడా నైటీలను వేసుకుంటున్నారు. నైటీలు వేసుకోవడం వలన ఆడవాళ్ల శరీరం బాగా లావు అవుతుంది. కాబట్టి స్త్రీలు నైటీలు వేసుకోవడం మానండి. ఒకవేళ వేసుకున్నా సరే రాత్రి వేసుకుని పొద్దున్నే తీసేయండి. కోడి గుడ్లను కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. గుడ్డును ఫ్రిడ్జ్లో పెడితే గుడ్డు లోపల ఉండే సొనలో బ్యాక్టీరియా ఏర్పడి తెల్లని పదార్థం రబ్బర్లాగా మారుతుంది. కాబట్టి గుడ్డును మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టకండి. టమోటాలను కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. టమోటాలను ఫ్రిడ్జ్లో పెట్టటం వల్ల టమాటోలో ఉన్న విటమిన్ సి నశిస్తుంది, అలాగే రుచి కూడా తగ్గిపోతుంది. కాబట్టి టమోటాలను ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. సగం కట్ చేసిన ఉల్లిపాయను కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఇలా చేస్తే ఫ్రిడ్జ్లో ఉండే బ్యాక్టీరియా మొత్తం వెంటనే ఉల్లిపాయలోకి చేరుతుంది. అలాగే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ మినరల్ వాటర్ని తాగుతున్నారు. కానీ మీకు తెలియని విషయానికి ఏమిటంటే, మినరల్ వాటర్ తాగితే త్వరగా కీళ్ల నొప్పులు వస్తాయి. మీకు భరించలేని తలనొప్పి వచ్చినప్పుడు వెంటనే కొన్ని తులసి ఆకులను తీసుకుని వాటిని నీటిలో వేసుకుని తాగండి. ఇలా చేస్తే వెంటనే మీ తలనొప్పి తగ్గిపోతుంది. అలాగే రోజూ 2 తులసి ఆకులను తింటే జీవితంలో మీకు క్యాన్సర్ రాదు. అలాగే రోజుకొక నిమ్మ పండును తింటే మీ శరీరంలో ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోతుంది, మీ శరీర బరువు తగ్గిపోతుంది. అలాగే చాలామంది మాంసం వండేటప్పుడు అందులో టమోటాలు వేస్తారు. కానీ మాంసం వండేటప్పుడు టమాటోలను మాత్రం అస్సలు కలపకూడదు. అలాగే చాలామంది మాంసాహారాలను తిన్నప్పుడు అందులో నిమ్మకాయను పిండుకుంటారు. ఇలా చేస్తే మీ కడుపులో గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. అలాగే ఈ రోజుల్లో చాలామంది కాల్చిన మాంసాన్ని తింటున్నారు. కాల్చిన మాంసం తింటే త్వరగా క్యాన్సర్ వస్తుంది. అలాగే ఈ రోజుల్లో చాలామందికి చాలా తక్కువ రక్తం ఉంటుంది. కాబట్టి రోజూ ఒక బెల్లం ముక్కను తినండి. బెల్లం తినడం వల్ల మీ శరీరంలో బాగా రక్తం పడుతుంది. పాలకూర ఆకుల మీద ఎక్కువగా క్రిములు ఉంటాయి. కాబట్టి పాలకూరను వండేటప్పుడు బాగా శుభ్రం చేయాలి, లేదంటే అందులో ఉండే బ్యాక్టీరియా వల్ల మీకు ఫుడ్ పాయిజన్ అవుతుంది. అలాగే పాలకూరను వండేటప్పుడు కూడా అందులో టమాటోలను కలిపి వండకండి. చాలామంది అన్నాన్ని గబగబా తినేస్తారు, కానీ ఇది చాలా పెద్ద తప్పు. అన్నం తినేటప్పుడు బాగా నమిలి తినాలి. అలాగే చాలామంది నిలబడి నీళ్లు తాగుతారు. నిలబడి నీళ్లు తాగితే మీ గుండెపైన ప్రభావం పడుతుంది. దీనివల్ల గుండె సమస్యలు, కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. కీళ్ల నొప్పులతో బాధపడేవారు రోజూ ఒక లవంగం తింటే కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. రోజూ పెరుగు తింటే చాలా మంచిది. అయితే రాత్రి సమయంలో మాత్రం పొరపాటున కూడా పెరుగును తినకూడదు. రాత్రి పూట పెరుగు తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే ఫ్రై చేసిన ఆహారాన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. వీటిని ఫ్రిడ్జ్లో ఉంచి తినడం వల్ల
పొట్టకు సంబంధించిన సమస్యలు వస్తాయి. ఫ్రై చేసిన వాటిని ఫ్రిడ్జ్లో ఉంచి మళ్లీ వాటిని వేడి చేసి తింటే కొలెస్ట్రాల్ పెరిగి షుగర్ పెరిగిపోతుంది. అలాగే గుండె వ్యాధులు వస్తాయి. ఒక్కోసారి మనం ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహారాన్ని తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే ఎప్పుడైనా ఆహారాన్ని తినేటప్పుడు అప్పటికప్పుడు వండుకుని తినండి. అలాగే చాలామంది అల్లాన్ని ఫ్రిడ్జ్లో పెడతారు. అల్లం ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటే అది విషంగా మారుతుంది. ఇది తిన్నవారికి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది. అలాగే లివర్ సమస్యలు వస్తాయి. అలాగే ఒక్కోసారి మనకు ఉన్నటుండి విరోచనాలు అవుతాయి. అలాంటప్పుడు ఒక గ్లాసు మజ్జిగలో అల్లం తురుము వేసుకుని తాగితే వెంటనే విరోచనాలు తగ్గిపోతాయి. వెల్లుల్లిని ఫ్రిడ్జ్లో పెడితే త్వరగా కుళ్ళిపోతుంది, కాబట్టి వెల్లుల్లిని బయటే పెట్టుకోవాలి. అలాగే మాంసం మరియు బంగాళదుంపను కలిపి ఒకే రోజున తినకూడదు. ఈ రెండూ కలిస్తే మీ కడుపులో గ్యాస్ తయారవుతుంది, కాబట్టి వీలైనంత వరకు ఈ రెండూ కలిపి తినకపోవడమే మంచిది. ధనియాల పొడిని నీటిలో వేసుకుని తాగితే జుట్టు రాలడం తగ్గుతుంది, మీ జుట్టు బాగా పెరుగుతుంది. అలాగే చల్లటి నీరును త్రాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. శ్వాసకోశ ఇబ్బందులు, తలనొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలు, జలుబు వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.